Good morning to one and all. Today I am going to explain about least distance of distant vision in Human Eye and Colorful World chapter. అసలు least distance of distant vision అంటే ఏమిటంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక బుక్లో ఉన్న లెటర్స్ని మనం క్లారిటీగా ఎంత లీస్ట్ డిస్టెన్స్ దగ్గర అయితే చదవగలుగుతున్నామో అంటే లీస్ట్ డిస్టెన్స్ అంటే ఏమిటి ఐకి లెటర్స్కి మధ్యలోని డిస్టెన్స్ అనమాట. ఆ లీస్ట్ డిస్టెన్స్ని ఏమంటారంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ అంటారు. అంటే మనం బుక్లో ఉన్న లెటర్స్ని మనం క్లారిటీగా ఐ అనేది ఎటువంటి స్ట్రెస్ అవ్వకుండా ఎంత లీస్ట్ డిస్టెన్స్ దగ్గర అయితే చూడగలమో ఆ లీస్ట్ డిస్టెన్స్ని ఏమంటారు లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ అంటారు. అంటే అది ఎంత ఉంటుందంటే 25 సెంటీమీటర్స్ ఉంటుందన్నమాట. అంటే ఏమిటి ఈ బుక్కి నెక్స్ట్ ఐస్కి మధ్య గల డిస్టెన్స్ ఎంత 25 సెంటీమీటర్స్. అంటే 25 సెంటీమీటర్స్ దగ్గర మనం ఏం చేయగలము ఈ బుక్లో ఉన్న లెటర్స్ను చాలా క్లారిటీగా ఎటువంటి స్ట్రెస్ కూడా అవ్వకుండా చదవగలం. మరి చూడండి ఇక్కడ బుక్ చూడండి చాలా దగ్గరగా పెట్టుకున్నారు. అంటే ఈ లీస్ట్ డిస్టెన్స్ ఎంత 25 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా ఉంది. ఈ లీస్ట్ డిస్టెన్స్ ఎలా ఉంది 25 సెంటీమీటర్స్ కన్నా చాలా తక్కువగా ఉంది. అలా తక్కువగా ఉండడం వల్ల మనకి ఏమవుతాయంటే ఇందులో ఉన్న లెటర్స్ చాలా బ్లర్రర్గా కనబడతాయి. బ్లర్రర్గా అంటే ఏమిటి మసగ్గా కనబడతాయి. ప్లస్ ఐ కూడా ఏమవుతుంది స్ట్రెస్ అవుతుంది. సో మన లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ ఎంత ఉంటుందంటే 25 సెంటీమీటర్స్ ఉంటుంది. 25 సెంటీమీటర్స్ కన్నా తక్కువగా ఉంటే కనుక మనకి బుక్లో ఉన్న లెటర్స్ బ్లర్రర్గా కనబడతాయి. సో ఈ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ అనేది ఏమవుతుందంటే ఏజ్తో పాటు చేంజ్ అవుతూ ఉంటుంది. అంటే ఈ ఎల్డిడివి అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్. ఎల్ అంటే లీస్ట్, డి అంటే డిస్టెన్స్, డి లీస్ట్ డిస్టెన్స్, డి అంటే డిస్టెంట్, వి అంటే విజన్. అంటే ఇది లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ని ఎల్డిడివితో మనం చెప్పచ్చు అనమాట. ఈ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ యంగ్ ఏజ్ బిలో 10 ఇయర్స్ అంటే 10 ఇయర్స్ కన్నా తక్కువగా ఉన్న వాళ్ళకి ఈ లీస్ట్ డిస్టెన్స్ ఏమవుతుంది 7 సెంటీమీటర్స్ 8 సెంటీమీటర్స్ ఉంటుంది. అంటే హెల్దీ హ్యూమన్ బీయింగ్ అంటే యంగ్ ఏజ్ అంటే మీనింగ్ అంటే 20 అబవ్ అంటే 10 అబవ్ ఉన్న వాళ్ళకి లీస్ట్ డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్ ఉంటుంది. మరి 10 ఇయర్స్ కన్నా తక్కువగా ఉన్న వాళ్ళకి ఇది ఏమవుతుందంటే ఐ అనేది చాలా ఫ్లెక్సిబిలిటీగా ఉంటుంది. అంటే వాళ్ళకి చాలా దగ్గరగా పెట్టుకున్నా సరే ఏమవుతుంది వాళ్ళకి బుక్లో ఉన్న లెటర్స్ చాలా క్లారిటీ కనబడతాయి. చూడండి వీళ్ళు బుక్కులు ఎంత దగ్గరగా పెట్టి చదువుతున్నారు. ఎంత దగ్గరగా పెట్టుకొని చదివినా సరే వీళ్ళకి బుక్లో ఉన్న లెటర్స్ ఈజీగా కనబడతాయి. కానీ 10 ఇయర్స్ అబవ్ ఉన్న వాళ్ళకి ఎంత ఉండాలి బుక్కి తర్వాత మన ఐస్కి మధ్యలో డిస్టెన్స్ 25 సెంటీమీటర్స్ కంపల్సరీ ఉండాలి. కానీ 10 ఇయర్స్ కన్నా బిలో 10 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఈ బుక్కి లెటర్స్కి మధ్యలో డిస్టెన్స్ 7 సెంటీమీటర్స్ నుంచి 8 సెంటీమీటర్స్ వరకు కూడా వాళ్ళు ఈజీగా చదవగలరు. అంటే వాళ్ళు 7 సెంటీమీటర్స్ దగ్గర పెట్టుకుని చదవగలరు, 10 సెంటీమీటర్స్ దగ్గర చదవగలరు, 20 సెంటీమీటర్స్ దగ్గర చదవగలరు, 25 సెంటీమీటర్స్ అని చదవగలరు. అంటే వీళ్ళకి ఏమవుతుందంటే ఐ ఫ్లెక్సిబిలిటీ అనేది బాగా ఉండడం వల్ల వాళ్ళు తక్కువ దూరం నుంచి లీస్ట్ డిస్టెన్స్ అనేది వాళ్ళకి ఏమవుతుంది బాగా తక్కువగా ఉన్నా సరే వాళ్ళు ఇందులో ఉన్న లెటర్స్ని ఏం చేయగలరు క్లారిటీగా చదవగలుగుతున్నారు. నెక్స్ట్ ఓల్డ్ పీపుల్ అంటే ఓల్డ్ పీపుల్ అంటే ఏమిటి అబౌవ్ 60 ఇయర్స్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఐ యొక్క ఫ్లెక్సిబిలిటీ అనేది తగ్గిపోతుంది. సిలిరీ మజిల్స్ యొక్క ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోతుంది. అలా తగ్గిపోవడం వల్ల వాళ్ళు ఏంటంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ కూడా ఏమవుతుంది వాళ్ళకి పెరిగిపోతుంది. అంటే వాళ్ళు బుక్లో ఉన్న లెటర్స్ చదవాలంటే కనీసం బుక్కి ఐస్కి మధ్యలో ఉన్న డిస్టెన్స్ ఎంత ఉండాలి అట్లీస్ట్ 1 మీటర్ ఉండాలి. అంటే 1 మీటర్ టు 2 మీటర్స్ డిస్టెన్స్లో పెట్టుకొని చదివితేనే మనకి అందులో ఉన్న లెటర్స్ చాలా క్లారిటీగా కనబడతాయి. సో చూడండి ముసలి వాళ్ళు పేపర్ చదివేటప్పుడు చూడండి దూరంగా పెట్టుకొని చదువుతారు. ఎందుకు వాళ్ళకి దగ్గరగా పెట్టుకొని చదివితే అందులో లెటర్స్ కనబడవు. ఎందుకు వాళ్ళకి ఐ యొక్క ఫ్లెక్సిబిలిటీ తగ్గిపోయింది. అందువల్ల వాళ్ళు దూరంగా పెట్టుకొని చదవాలి. అంటే లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ ఓల్డ్ ఏజ్ పీపుల్ ఎంత ఉంటుందమ్మా 1 మీటర్ టు 2 మీటర్ ఉంటుంది. సో అంత డిస్టెన్స్ నుంచి చదివితేనే వాళ్ళకి బుక్లో ఉన్న లెటర్స్ చాలా క్లారిటీగా కనబడతాయి. ఇప్పుడు మొత్తం టోటల్గా తీసుకుంటే మనం ఏ చాప్టర్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము హ్యూమన్ ఐ అండ్ కలర్ఫుల్ వరల్డ్ అనే లెసన్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం. అందులో ఫస్ట్ మనం ఏం చెప్పుకున్నాము లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ గురించి మనం చెప్పుకున్నాము దీన్నే LDDV అని కూడా చదవచ్చు L అంటే లీస్ట్ D అంటే డిస్టెన్స్ D అంటే డిస్టెంట్ V అంటే విజన్ నెక్స్ట్ హెల్దీ హ్యూమన్ బీయింగ్స్ కి ఈ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ ఎంత ఉంటుందమ్మా 25 సెంటీమీటర్స్ ఉంటుంది బిలో 10 ఇయర్స్ వాళ్ళకి ఈ లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టెంట్ విజన్ ఎంత ఉంటుందంటే 7 సెంటీమీటర్స్ టు 8 సెంటీమీటర్స్ ఉంటుంది నెక్స్ట్ ఓల్డ్ ఏజ్ పర్సన్ వాళ్ళకి ఈ లీస్ట్ డిస్టెన్స్ ఎంత ఉంటుందంటే 1 మీటర్ టు 2 మీటర్ ఉంటుంది ఇవన్నీ కూడా బుక్లో నోట్ చేసుకోండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఇప్పుడు నెక్స్ట్ మనం టాపిక్ వెళ్ళొచ్చు ఆ నెక్స్ట్ టాపిక్ ఏంటంటే యాంగిల్ ఆఫ్ విజన్ నెక్స్ట్ టాపిక్ ఏమిటి యాంగిల్ ఆఫ్ విజన్ ఈ యాంగిల్ ఆఫ్ విజన్ అంటే ఏమిటంటే మనము ఏదైనా ఒక ఆబ్జెక్ట్ని చూసినప్పుడు ఓకే ఎంత యాంగిల్తో చూస్తే ఎంత యాంగిల్ లోపులో ఉంటే ఆ ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్గా కనబడుతుందో ఎంత యాంగిల్ లోపులో ఉంటే ఆ ఆబ్జెక్ట్ అనేది కంప్లీట్గా కనబడుతుందో ఆ మ్యాక్సిమం యాంగిల్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ విజన్ అంటారు ఒక డెఫినేషన్ చూద్దాము ఏమిటంటే ద మ్యాక్సిమం యాంగిల్ ఎట్ విచ్ వీఆర్ ఏబుల్ టు సీ హోల్ ఆబ్జెక్ట్ ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ విజన్ అంటే ఏమిటంటే ద మ్యాక్సిమం యాంగిల్ ఎంత మ్యాక్సిమం యాంగిల్ దగ్గర విచ్ వీఆర్ ఏబుల్ టు సీ హోల్ ఆబ్జెక్ట్ మనం ఎంత మ్యాక్సిమం యాంగిల్ దగ్గర మన హోల్ ఆబ్జెక్ట్ని చూడగలము ఈజ్ కాల్డ్ యాంగిల్ ఆఫ్ విజన్ యాంగిల్ని ఏమంటారు యాంగిల్ ఆఫ్ విజన్ అంటారు ఈ యాంగిల్ ఆఫ్ విజన్ అనేది హెల్దీ ద యాంగిల్ ఆఫ్ విజన్ ఫర్ హెల్దీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ 60 degrees అంటే ఈ యాంగిల్ ఆఫ్ విజన్ అనేది మనకి ఎంత ఉంటుందంటే 60 degrees ఉంటుంది యాంగిల్ ఆఫ్ విజన్ని తెలుగులో ఏమంటారంటే దృష్టికోణము అంటారు ఇందాక చెప్పాను కదా లీస్ట్ డిస్టెన్స్ ఆఫ్ డిస్టింక్ట్ విజన్ అని చెప్పాను కదా దాన్ని తెలుగులో స్పష్ట దృష్టి కనీస దూరం అని అంటారు ఇప్పుడు యాంగిల్ ఆఫ్ విజన్ గురించి మనం చెప్పుకోవచ్చు అంటే ఎంత మ్యాక్సిమం యాంగిల్ దగ్గర మనం ఈ ఆబ్జెక్ట్ని కంప్లీట్గా చూడగలము ఆ యాంగిల్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ విజన్ అంటారు ఫర్ ఎగ్జాంపుల్ CD అనేది ఒక ఆబ్జెక్ట్ CD అనేది ఆబ్జెక్ట్ ఓకే అంటే ఈ CDలో C అనేది అప్పర్ పోర్షను D అనేది లోయర్ పోర్షన్ అంటే ఈ C నుంచి ఈ D నుంచి ఈ మన ఐతో చేసే ఈ యాంగిల్ని ఏమంటారంటే యాంగిల్ ఆఫ్ విజన్ అంటారు ఇది మ్యాక్సిమం ఎంత ఉండాలి 60 degrees ఉంటుంది 60 degrees కన్నా తక్కువ ఉన్న 60 degrees ఉన్నా సరే మనకు ఆబ్జెక్ట్ మొత్తం C నుంచి D వరకు కూడా మొత్తం కనబడుతుంది ఎంత ఉండాలి ఈ C నుంచి వచ్చే లైట్ రేసు ఈ D నుంచి వచ్చే లైట్ రేసు మన ఐతో చేసే యాంగిల్ 60 degrees ఉన్నా 60 degrees కన్నా తక్కువగా ఉన్న ఈ CD అనే ఆబ్జెక్ట్ మొత్తం కనబడుతుంది ఓకే మరి ఎక్కువ ఉంటే ఏమవుద్దు చూద్దాం ఇప్పుడు చూడండి ఇక్కడ C నుంచి వచ్చే లైట్ రేసు D నుంచి వచ్చే లైట్ రేసు రెండు కూడా 60 degrees కన్నా తక్కువ లేకపోతే 60 degrees సమానంగా ఉంటే ఈ మొత్తం ఆబ్జెక్ట్ కనబడుతుంది సో ఈ CD అనేది ఈ యాంగిల్ లోపల యాంగిల్ ఆఫ్ విజన్ లోపలనే ఉంది కాబట్టి అంటే 60 degrees కన్నా తక్కువే ఉంది కాబట్టి ఈ CD అనే టోటల్ ఆబ్జెక్ట్ మన ఐకి కనబడుతుంది ఇక్కడ AB చూద్దాము A నుంచి వచ్చే లైట్ రేసు B నుంచి వచ్చే లైట్ రేసు ఎక్కడ ఉన్నాయి మన యాంగిల్ ఆఫ్ విజన్ 60 degrees లోపలనే ఉన్నాయి కాబట్టి ఈ AB ఆబ్జెక్ట్ కూడా ఫుల్గా కనబడుతుంది సో ఇప్పుడు ఈ AB ఆబ్జెక్ట్ని కొద్దిగా దగ్గరగా జరిపాం దగ్గరగా జరిపినప్పుడు ఏమైంది ఇక్కడ A' B' అనుకున్నాం ఇది ABని ఏం చేసాము కొద్ది దగ్గరగా జరిపాం దగ్గరగా జరిగినప్పుడు A' నుంచి వచ్చే లైట్ రేసు B' నుంచి వచ్చే లైట్ రేసు మన ఐని చేరట్లేదు మన ఐని రీచ్ అవ్వట్లేదు సో మనకి ఈ పార్ట్ A' B' పార్ట్ కనబడదు అందులో కొంత పార్ట్ ఏ పార్ట్ ఇక్కడ నుంచి E నుంచి వచ్చే లైట్ రేసు F నుంచి వచ్చే లైట్ రేసు మన ఐని చేరుతున్నాయి అంటే ఇందులో ఈ చిన్న పార్ట్ మాత్రమే మనకు కనబడుతుంది ఈ టోటల్ AB పార్ట్ అనేది మనకి A' B' పార్ట్ అనేది మనకి కనబడదు అంటే ఒకసారి చూడండి మనం ఒక ఆబ్జెక్ట్ను పూర్తిగా చూడాలంటే దూరంగా ఉన్నప్పుడు మన ఆబ్జెక్ట్ని మనం పూర్తిగా చూడగలుగుతాం. కానీ ఆ ఆబ్జెక్ట్ని మనం దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఏమవుతుంది, అందులో ఒక పార్ట్ మాత్రమే మనం కొంచెం చిన్న పార్ట్ మాత్రమే కనబడుతుంది. అదే ఇక్కడ చూడండి ఏబీని ఏం చేసాం, ఏబీ దూరంగా ఉన్నప్పుడు మనకు కనబడింది, ఏబీ అనేది మనకు దూరంగా ఉన్నప్పుడు కనబడింది. మరి ఏబీని దగ్గరగా జరిపినప్పుడు ఏమైంది, అందులో కొంత పార్ట్ మాత్రమే కనబడుతుంది. సో ఐఎఫ్ పార్ట్ మాత్రమే కనబడుతుంది, దీన్ని మాత్రమే మనము చూడగలము. అంటే మనం ఎటువంటి ఆబ్జెక్ట్స్ని ఫుల్గా చూడగలమంటే యాంగిల్ ఆఫ్ విజన్ అంటే 60 degrees లోపులో ఉన్న ఆబ్జెక్ట్స్ని మాత్రమే, అంటే 60 degrees ఉన్న 60 degrees లోపులో ఉన్న ఆబ్జెక్ట్స్ని మాత్రమే మనం చూడగలము. అబోవ్ 60 degrees ఉంటే మనం చూడలేము. ఇక్కడ సిడి అనే ఆబ్జెక్టు ఏముంది, 60 degrees కన్నా తక్కువ ఉంది. సో సిడి ఆబ్జెక్ట్ మనం పూర్తిగా చూడగలుగుతున్నాము. ఇక్కడ ఏబి ఆబ్జెక్ట్ కరెక్ట్గా 60 degrees ఉంది. సో ఆ ఏబి ఆబ్జెక్ట్ను కూడా మనం పూర్తిగా చూడగలుగుతున్నాం. ఇప్పుడు ఏబిని కొద్దిగా ముందుగా జరిపినప్పుడు ఏ డాష్ బి డాష్ కింద అనుకున్నాము, ఇది ఏబి ఆబ్జెక్టే దగ్గరగా జరిపాం. సో అందులో మనం ఏమో పూర్తిగా చూడగలుగుతున్నామా, దూరంగా ఉన్నప్పుడు పూర్తిగా చూడగలిగాం, దగ్గరగా తీసుకొచ్చినప్పుడు ఈ ఏ డాష్ బి డాష్లో కొంత పార్ట్ ఈఎఫ్ పార్ట్ని మాత్రమే మనం చూడగలుగుతున్నాం. ఎందుకంటే ఈ నుంచి ఎఫ్ నుంచి వచ్చిన లైట్ రేస్ మాత్రమే మన ఐన్ రీచ్ అవుతున్నాయి, కానీ ఏ డాష్ నుంచి బి డాష్ నుంచి వచ్చిన లైట్ రేస్ మన ఐన్ రీచ్ అవ్వట్లేదు. కాబట్టి ఈ పార్ట్ని మనం చూడలేకపోతున్నాం, ఓన్లీ ఈఎఫ్ పార్ట్ని మాత్రమే మనం చూడగలుగుతున్నాము. సో ద యాంగిల్ ఆఫ్ విజన్ ఫర్ హెల్దీ హ్యూమన్ బీయింగ్ ఈజ్ 60 degrees. అంటే ఆరోగ్యవంతమైన మానవునికి ఈ దృష్టి కోణం ఎంత ఉంటుంది, 60 degrees ఉంటుంది. అంటే 60 degrees ఉన్న లోపల ఉన్న ఆబ్జెక్ట్స్ని మనం చూడగలము, 60 degrees కన్నా తక్కువ ఉన్న ఆబ్జెక్ట్స్ని కూడా మనం చూడగలము. అబోవ్ 60 degrees ఉంటే అంటే ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ ఐతో చేసే యాంగిల్ 60 degrees కన్నా ఎక్కువగా ఉంటే ఆ ఆబ్జెక్ట్ని మనం కంప్లీట్గా చూడలేము, ఓన్లీ అందులో కొంత పార్ట్ను మాత్రమే చూడగలం. అంటే ఒక ఆబ్జెక్ట్ నుంచి వచ్చే లైట్ రేస్ 60 degrees కన్నా ఎక్కువగా ఉంటే ఆబ్జెక్ట్ని మొత్తం మనం చూడలేము, అందులో కొంత పార్ట్ను మాత్రమే మనం చూడగలము. దిస్ ఈజ్ అబౌట్ యాంగిల్ ఆఫ్ విజన్. ఓకే, నెక్స్ట్ టాపిక్ మనం నెక్స్ట్ క్లాస్లో నేర్చుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ.